Hi friends, welcome to PDTV, your favorite job updates channel. టెక్నికల్ టిప్స్ అనేవి మనము డైలీ చూస్తూ ఉన్నాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ టిప్స్ ఇప్పటి వరకు చూసాము. ఈరోజు నేను మీకు చెప్పే టెక్నికల్ టిప్ ఏంటి అంటే, వాట్సాప్ని ఫింగర్ ప్రింట్తో లాక్ చేసుకుంటాం ఎలాగో. జనరల్గా మనం మన మొబైల్ లాక్ ప్యాటర్న్, పిన్, అలాగే ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఇట్లా లాక్ పెట్టుకుంటాం. అలాగే యాప్స్ని లాక్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం, లైక్ యాప్ లాక్ కానీ లేదంటే యాప్ సెక్యూర్ కానీ ఇలాంటివి ఏమన్నా యూస్ చేసి వాట్సాప్ కానీ ఫేస్బుక్ మెసెంజర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మెసేజెస్ కానీ గ్యాలరీ కానీ ఇలాంటి అదర్ యాప్స్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ని మనము వేరే యాప్ లాక్ సాఫ్ట్వేర్ ద్వారా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుని లాక్ చేసుకుంటాం. అయితే వాట్సాప్ అనేది ఇప్పుడు కొత్తగా ఒక ఫీచర్ని ఇచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఏంటి అంటే, మనము అదర్ థర్డ్ పార్టీ యాప్స్, యాప్ లాక్ సాఫ్ట్వేర్స్, యాప్ లాక్ యాప్స్ అనేవి మనం ఏవి కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వాట్సాప్ని లాక్ చేయొచ్చు. వాట్సాప్ ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మన ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ ఇస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అయితే మనకు ఒకవేళ యాప్ లాక్లో ఉన్నప్పుడు మనకి కావాలంటే ఇన్కమింగ్ కాల్స్, ఏవైతే వాట్సాప్ నుంచి వచ్చే వీడియో కాల్స్ కానీ వాయిస్ కాల్స్ కానీ ఇన్కమింగ్ మెసేజెస్, నోటిఫికేషన్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. యాప్ లాక్ అయి ఉన్నా కూడా మనకి అవైతే వస్తాయి. మనం చేయాలంటే, మనం చాట్ చేయాలన్నా, మనం రిప్లై ఇవ్వాలన్నా, మనం వాయిస్ కాల్ చేయాలన్నా, మనం వీడియో కాల్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాట్సాప్ అనేది లాక్ ఓపెన్ చేయాలి. అది మనం ఎవరి ఫింగర్ ప్రింట్ అయితే లాక్గా పెడతామో ఆ ఫింగర్ ప్రింట్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. అదర్వైజ్ ఏం చేయలేరు. ఇన్కమింగ్ అయితే వస్తుంది కానీ అవుట్ గోయింగ్ అయితే మనం ఏం చేయలేము. ఏదర్ కాల్స్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ ఆర్ మెసేజెస్, వాట్ ఎవర్ ఇట్ మేబి, ఏది కూడా చేయలేము. ఇది వాట్సాప్ ఇన్బిల్ట్గా ఇస్తున్న ఫీచర్. ఇది వాట్సాప్లోనే మనకు ఆప్షన్ ఉంది. ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కార్నర్లో త్రీ డాట్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. త్రీ డాట్స్ ప్రెస్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ చాట్స్, నోటిఫికేషన్, డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్, హెల్ప్ ఇన్వైట్ ఏ ఫ్రెండ్, ఇట్లా ఉన్నాయి కదా మీకు ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. ప్రైవసీ, సెక్యూరిటీ, టూ స్టెప్ వెరిఫికేషన్, ఇట్లా చేంజ్ నెంబర్, రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్, డిలీట్ మై అకౌంట్. సో దీంట్లో మీరు ప్రైవసీ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రైవసీలోకి వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పటి వరకు మనం ప్రైవసీలో చాలా ఆప్షన్స్ చూసాము. లాస్ట్ సీన్ ఎవరికి కనిపించకుండా ఉండటం, లేదా సమ్ కాంటాక్ట్స్కి కనిపించేలా పెట్టుకుంటాం, అలాగే ప్రొఫైల్ ఫోటో, అబౌట్, స్టేటస్, ఇవన్నీ మనం సెక్యూర్ చేసుకోవచ్చు. లైక్ అందరికీ కనిపించాలా, కొంతమందికే కనిపించాలా, లేదా సెలెక్టెడ్ పీపుల్కే కనిపించాలా ఇలాగూ. అలాగే దాన్ని మీరు అలా కిందకి స్క్రాల్ చేసినట్లయితే ఈ లాస్ట్లో ఇక్కడ ఉంటుంది ఫింగర్ ప్రింట్ లాక్, ఇక్కడ డిజేబుల్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయండి. మీకు ఫింగర్ ప్రింట్కి సెన్సార్ అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఫింగర్ ప్రెస్ చేయండి. సో ఇది మీకు ఎనేబుల్ అవుతుంది. ఇది ఎంత టైంలోపు మీకు లాక్ అవ్వాలి ఆటోమేటిక్గా అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇమీడియట్లీ ఆర్ ఆఫ్టర్ 1 మినిట్, ఆఫ్టర్ 30 మినిట్స్. మీకు ఎప్పుడు కావాలంటే, ఎంత టైం తర్వాత, మీరు వాట్సాప్ యూజ్ చేయటం ఆపేసిన ఎంత టైం తర్వాత ఇది లాక్ అవ్వాలి అని. సో నేను 1 మినిట్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంది, నోటిఫికేషన్స్. ఎవరన్నా మనకి వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటే ఈ లాక్ తీయకుండానే నోటిఫికేషన్స్ మనకి చూడొచ్చా ఏంటి అనేది ఇక్కడ ఆప్షన్ ఉంది. కావాలంటే దీన్ని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసాము. సో 1 మినిట్ తర్వాత వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. మనం బ్యాక్ వచ్చేస్తున్నాము. సో 1 మినిట్ తర్వాత కనుక మనం చూసినట్లయితే వాట్సాప్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది. సో మనం అందుకని ఇప్పుడు మనం చెక్ చేయాలి కాబట్టి ఇమీడియట్లీ పెట్టుకుందాము ఒకసారి. ఫింగర్ ప్రింట్ లాక్ ఇమీడియట్లీ పెట్టాను. సో నేను బ్యాక్ వచ్చాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ వాట్సాప్ లాక్ అయిపోయి ఉండాలి. సో నేను ఇప్పుడు కానీ వాట్సాప్ని కనుక ఓపెన్ చేసినట్లయితే నా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. నేను ఫింగర్ ప్రింట్ ఇస్తేనే వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా మనం వాట్సాప్ లాక్ని వాడుకోవచ్చు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.